హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు పైథాన్ ర్యాండమ్ నెంబర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ర్యాండమ్ నెంబర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు అసలు ఈ ర్యాండమ్ నెంబర్స్ వల్ల మనకి ఏంది యూజ్ అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ర్యాండమ్ నెంబర్స్ నేర్చుకోవడం వల్ల మనకి ఏంది యూజ్? ఒకటి, ఇక్కడ మీరు చూసినట్టయితే కీ జనరేషన్, ఓకే, కీస్ జనరేట్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ మ్యాక్సిమమ్ ఈ ర్యాండమ్ నెంబర్స్ అనేవి మీరు చూసినట్టయితే గేమ్స్లో అండ్ లాటరీస్ చూసాం అంటే గేమ్స్ మ్యాక్సిమమ్ గేమ్స్లో ఎక్కువగా యూజ్ చేస్తుంటారు వీటిని. గేమ్స్లో మళ్ళీ పాస్వర్డ్ జనరేటర్స్లో అండ్ ఏదైనా టెస్టింగ్ అంటే ఒక డమ్మీ డేటా కావాలనుకోండి, మనకి ఒక డమ్మీ డేటా కావాలి. సో డమ్మీ డేటా కావాలి అనుకుంటే ఈ ర్యాండమ్ నెంబర్స్ని యూజ్ చేసుకొని మనం ఒక డమ్మీ డేటాని క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ర్యాండమ్గా డ్రాయింగ్స్, ఇప్పుడు మనము చూసినట్టయితే ఒక ఇమేజ్ ఇట్లా రొటేట్ అవుతూ ఉంటాయి కదా, ఇట్లా ర్యాండమ్గా ఇమేజెస్ ర్యాండమ్గా డ్రాయింగ్స్ ఏమైనా కావాలి అనుకుంటే వాటిలో యూజ్ అవుతాయి. ఓటీపీ, ఇప్పుడు మనం జనరల్గా చూస్తుంటాం ఓటీపీ అంటే మీకు ఆల్రెడీ వన్ టైం పాస్వర్డ్ అని, కొన్ని 4 డిజిట్స్ ఉంటాయి, కొన్ని 6 డిజిట్స్ ఉంటాయి ఓటీపీలో. ఇట్లాంటి వాటిని ఓటీపీని జనరేట్ చేసుకోవడానికి ర్యాండమ్ నెంబర్స్ యూజ్ చేస్తుంటాము. అండ్ సెక్యూరిటీకి సంబంధించిన అంటే ఏదైనా మనము కీస్ జనరేట్ చేసుకోవడానికి అండ్ ప్రైవసీకి సంబంధించిన వాటిలో ఈ ర్యాండమ్ నెంబర్స్ అనేవి చాలా యూజ్ చేస్తాం. ప్రైవసీ నెంబర్స్ అంటే ఇప్పుడు ఏదైనా సెక్యూరిటీకి సంబంధించిన ఏమైనా అనుకోండి, ఎప్పటికప్పుడు పాస్వర్డ్ చేంజ్ చేసాం కానీ లేదు అంటే సమ్ ఆల్టర్నేట్గా ఏదైనా ఎప్పటికెప్పుడు ఆల్టర్నేట్ కీ కానీ లేదా పాస్వర్డ్ కానీ కెన్ వాల్యూ కానీ అలాంటి వాటిలో జనరేట్ చేసుకోవాలన్నా కూడా మనకి ప్రైవసీగా కూడా ఈ ర్యాండమ్ నెంబర్స్ అనేవి యూజ్ అవుతాయి. ఓకే, మీకు ర్యాండమ్ నెంబర్స్ అనేవి అంటే మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అది రాదు ర్యాండమ్ నెంబర్స్లో. సమ్టైమ్స్ వస్తుంది, సమ్టైమ్స్ రాదు. ఓకే, ఇవన్నీ మనం ర్యాండమ్ నెంబర్స్ అని పిలుచుకుంటాం ముందు. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది కదా ర్యాండమ్ నెంబర్స్ ఎందుకు యూజ్ చేస్తాం, ర్యాండమ్ వాల్యూస్ ర్యాండమ్ నెంబర్స్ కానీ వీటిని ఎందుకు యూజ్ చేస్తామో మీకు అర్థమైంది కదా. ఓకే, ఇది మీకు ఈ ఎగ్జాంపుల్ సరిపోతుంది తెలుసు, ఓటీపీ గురించి ఈ ఎగ్జాంపుల్ ఐడియా అంటే తెలుసు మీకు ర్యాండమ్ నెంబర్స్ ఎలా యూజ్ అవుతాయి తెలుస్తుంది. మనం జనరల్గా ఒకవేళ ఓటీపీ సెండ్ చేయమని చెప్పి మనం రిక్వెస్ట్ ఫేస్ చేసినప్పుడు మనకు 4 డిజిట్స్ వస్తాయి. ఫస్ట్ ఒక నెంబరు 2, 4, 6, 1 ఇలా వచ్చింది అనుకున్నాం. ఒకవేళ ఓటీపీ రీసెండ్ చేసామనుకోండి, ఈసారి సంథింగ్ 3, 2, 1, 8 ఇలా వస్తుంది, అంటే ఆల్రెడీ వచ్చింది మళ్ళీ రాదు. అంటే ఇక్కడ మనకి ఒక ర్యాండమ్గా ఒక నెంబర్ జనరేట్ చేసి మనకి పంపిస్తూ ఉంటారు. ఓకే, ఇది జనరేట్ చేసిన వాళ్ళకి తెలియదు, ఒక సిస్టమ్ తప్ప ఇంకెవరికి తెలియదు ఇది. ఓకే, ప్రోగ్రామ్ ఎవరైతే డెవలప్ చేస్తారో వాళ్ళకి కూడా ఐడియా ఉండదు ఏ నెంబరు వస్తుంది అనేది, వాళ్ళు కూడా చెప్పలేరు. మ్యాక్సిమం మనం గేమ్స్లో ఇవి ఎక్కువ చూస్తుంటాం, ఏ నెంబర్ వస్తుంది ఎవరు కూడా గెస్ చేయలేరన్నమాట. సో గేమ్స్లో ఎక్కువ యూజ్ చేస్తుంటాం అండ్ ఓటీపీ సెండ్ చేయడంలో నార్మల్గా మనం చూసే ఎక్కువ చూస్తుంటాం. కీ జనరేషన్లో ఎక్కువగా యూజ్ చేస్తుంటారు వీటిల్ని. ఓకే, ఇట్లా రకరకాల ఏరియాలో మనకి చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఓకే, ర్యాండమ్, ఓకే, ఎక్కడ యూజ్ అవుతాయి తెలుసుకున్నాం కదా. అసలు ర్యాండమ్ మోడల్కి సంబంధించిన ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఏమన్నాయో మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇన్బిల్ట్ ఫంక్షన్స్ కూడా ఒకసారి చూద్దాం, ఇది మొత్తం క్లియర్ చేద్దాం. ఇక్కడ మనకి ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు మనం చూసినట్టయితే ఇక్కడ ఇన్బిల్ట్ ఫంక్షన్లో ఈ ఫంక్షన్ ఎందుకు యూస్ అవుతుంది, ల్యాండ్ రేంజ్ ఎందుకు యూస్ అవుతుంది, చాయిస్, సీడ్స్, యూనిఫామ్, ర్యాండింట్, షఫుల్, శాంపిల్, ఒక్కొక్క ఫంక్షను మీకు నెక్స్ట్ వీడియోలో ఒక్కొక్క ఫంక్షన్ ఎందుకు యూస్ అవుతుంది, ఇన్ని ఫంక్షన్స్ వీళ్ళు ఎందుకు తీసుకున్నారు. ఓకే, ఇప్పుడు ఇండివిజువల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత ఈ ఫంక్షన్కి ఒక్కొక్క ఫంక్షన్కి డిఫరెన్స్ ఏంది, ఇలా డిఫరెంట్గా తీసుకోవడానికి రీజన్ ఏందో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇది ర్యాండమ్ నెంబర్స్కి సంబంధించిన థియరీ. నెక్స్ట్ వీడియోలో మనము ర్యాండమ్ నెంబర్స్ సంబంధించిన బేసిక్ ఎగ్జాంపుల్స్ అంటే వీటి మీద చూద్దాం ఎలా ఉంటుంది అనేది. ఓకే, ఓకే, నెక్స్ట్ వీడియోలో చూద్దాం బేసిక్ ఎగ్జాంపుల్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.